ఛానల్. దిస్ ఈస్ ఏడియన్ సూపర్ బైక్. ఒక అప్డేట్ ఏంటి అంటే మన బైక్కి కావాల్సిన యాక్సెసరీస్ అన్ని ఆర్డర్ పెట్టేశాను అండ్ దానికోసం చాలా నాకంటే ఎక్కువ వెయిట్ చేస్తుంది నా ఫాలోవర్స్ మీరే. దాని ఎగ్జాస్ట్ కోసం స్టాక్ ఎగ్జాస్ట్ ఉండే ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని. ఒక స్ప్లెండర్ ఒక ప్యాషన్ వెళ్ళినట్టు చూస్తున్నారు. సో దానికే నేను ఎగ్జాస్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాను ఫుల్ సిస్టమ్. అది ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో చెప్తాను. అది నా దగ్గరికి రావడానికి నాకు 4-5 డేస్ అవుతుంది. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఒక చిన్న ఛాలెంజ్ లాగా చేద్దాం అనుకుంటున్నా. లైక్ మీకు ఏం కాదు, నాకు నేనే ఛాలెంజ్ పెట్టుకుంటున్నాను. ఏంటి అంటే సూపర్ బైక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నప్పుడు నాకే ఒక పిచ్చి ఉండేది దాన్ని చూడాలి అని చెప్పి. దాన్ని రైడ్ చేసే అంత ఛాలెంజ్ వచ్చిందో రాదు చిన్నప్పుడు తెలియదు, బట్ అట్లీస్ట్ దాన్ని టచ్ చేయాలి అని చెప్పి చాలా ఫీల్, చాలా హ్యాపీనెస్ వచ్చేది ఫస్ట్ సూపర్ బైక్ అంటేనే. ఈవెన్ నేను బందరులో వెళ్ళేటప్పుడు ఆ సౌండ్ వింటేనే అని ఎగ్జాక్ట్ ఇదేనా ఫీలింగ్. అప్పుడు నాకు రీసెంట్గా చాలా మెసేజెస్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో. నేను పక్కన స్క్రీన్ షాట్ పెడతాను. అంటే నాకు నా ఫాలోవర్స్ని 100 మెంబర్స్కి నేను రైడ్ ఇస్తాను. నాకు వచ్చిన మెసేజ్ అయితే అన్న నీ బైక్ మీద ఒక చిన్న రైడ్కి తీసుకువెళ్ళు అన్న అని ఒకళ్ళు మెసేజ్ చేశారు. సో వై నాట్, ఆ ఛాన్స్ మీకు ఎందుకు రాకూడదు. సూపర్ బైక్ మీద మీరు ఎందుకు కూర్చోకూడదు. ఆ రైడ్ నేను మీకు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి నేను ఒక 100 పీపుల్కి నేను రైడ్ ఇస్తాను. ఆల్రెడీ ఒకళ్ళు రెడీగా ఉన్నారు. ఫస్ట్ పర్సన్ మన ఫాలోవర్స్లో ఫస్ట్ టైం నా బైక్ మీద ఒకళ్ళు కూర్చుంటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందరికీ హ్యాపీనెస్ ఇవ్వబోతున్నాను అని చెప్పి ఒక చిన్న రైడ్ వేసి కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడి కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేస్తాను. ఈ బ్లాగ్ మొత్తం ఇదే ఉంటుంది. సో నా టార్గెట్ వచ్చేసి 100 మెంబర్స్కి నేను రైడ్ ఇస్తాను. అది ఎన్ని డేస్ అయినా అవని డేకి ఒకళ్ళు కానీ 2 డేస్కి ఒకళ్ళు కానీ ఇట్లా నేను చెప్పుకొని అందరి ఎవరైతే సూపర్ బైక్స్ అంటే ఇష్టమో, మెయిన్లీ Z900 అలా డ్రీమ్ బైక్ ఇట్లా ఉంటాయో. నాకు ఫస్ట్ డ్రీమ్ బైక్, నా చేతులు డ్రీమ్ బైక్ Z900. సో అందుకే నేను ఫస్ట్ Z900 తీసుకున్నాను. అలా ఏదైతే డ్రీమ్ ఉంటుందో చాలామంది ఉన్నారు. నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి. ఈజీలీ ఒక 50 మెసేజెస్ అన్న ఒక రైట్ తీసుకెళ్ళు అని చెప్పి నాకు 50 మెసేజెస్ ఈజీగా వచ్చింది. సో ఇది ఎలా రీచ్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. అండ్ ఈరోజు కంటెంట్ వచ్చేసి ఫాలోవర్స్కి రైడ్ ఇవ్వడం. సో చలగా ఈ గోప్రో వ్యూకి అయితే వచ్చేయండి. ఈ విషయం చెప్పడం మర్చిపోయా. ఒక 100 మెంబర్స్కి అంటున్నారు, 100 మెంబర్స్కి రైడ్ ఇచ్చి ఆపేస్తారా. మన విజయవాడలో చాలామంది ఉన్నారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే 100 ఆగంలో నా ఓపిక, నా ఓపిక ఉన్నటి రోజులు నేను చేస్తాను. తర్వాత ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇవాళ డే కంటిన్యూ చేద్దాం. ఫ్యూచర్లో ఇది ఎలా సక్సెస్ అవుతుందో చూద్దాం. ఆ తర్వాత ఫర్దర్గా ప్లాన్ చేద్దాం. వెల్కమ్ టు ది గోప్రో వ్యూ గైస్. మన బైక్ మీద ఫస్ట్ టైం మన ఫాలోవర్ ఒకరు కూర్చోబోతున్నారు. ఐ థింక్ వాళ్ళు సమ్వేర్ హియర్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఉన్నా అన్నారు. సారీ గైస్, కొంచెం లేట్ అయింది నాకు. కొంచెం 9 అట్లా అయితే ఎండలు ఉండేవయ్యా విజయవాడలో, చంపేస్తున్నాయి అసలు. This guy is... నువ్వు ఆల్రెడీ మీట్ అయ్యావు కదా, ఒకసారి మీట్ అయి పెట్టినప్పుడు వచ్చినట్టున్నావు. సారీ సారీ లేట్ అయిపోయింది. సారీ పేరే ఓకే ఓకే. సో వాట్స్ యువర్ ప్లాన్స్ టుడే? ఓ స్కూలా? స్కూల్ అయిపోయింది. ఏ స్కూల్? టెన్త్ అయిపోయింది. ఏ స్కూల్? నువ్వు ఇప్పుడు 10th? తమ్ముడా? ఓకే. డ్రీమ్ బైకా? కావాసాకిలో డ్రీమ్ బైక్ కాదా? జీటీ తీసుకోదా, వచ్చిందే మీకోసం.
ప్లస్ వన్ దగ్గర ఐఫోన్లు ఉన్నాయి. ఆ దగ్గర ఐఫోనే ఉంది కానీ 7 దగ్గి తీసుకో పర్లా. ఒక షార్ట్ స్పిన్ వేసొద్దాం వీళ్ళకి. ఫస్ట్ టైం సూపర్ బైక్ మీద, నా బైక్ మీద కూడా ఫస్ట్ టైం కూర్చోడం వేరే వాళ్ళు. ఓకే, అర్థమైందా? ఫస్ట్ టైం వేరే అంటే ఫాలోవర్ కూర్చోవడం. హ్యాపీ లేవా? గట్టిగా పట్టుకో. నాకు ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేనైతే కొంచెం థింక్ చేసే చేస్తున్నాను. 100 మెంబర్స్ అనేది అంత ఈజీ కాదు. బట్ ఓకే, ఫోన్ ముందు పెట్టుకో. అసలు ఎప్పుడు పని చేసిందనే నేను కూడా ఒక సార్ చెక్ చేసుకున్నా. ఎందుకంటే ట్రాఫిక్ ఉందో నాకు అర్థం కావట్లేదు. మాక్సిమం స్టూడెంట్స్ అందరికి సమ్మర్ హాలిడేస్, అండ్ మాక్సిమం అందరూ ఎవరు ఊరిలో కూడా లేరు. స్టార్ట్ అయిందమ్మా ఎండ, 7:50 అయింది, వచ్చింది బయటికి. ఓకేరా, ఎలా ఉంది? ఇది హైవే కాదు కదా, ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ చేయలేము. అడ్డు వచ్చేస్తారు. నీకు ఏ బైక్ ఇష్టం రా? ఏ బైక్ ఇష్టం? కావాసకిలో ఇది ఇష్టం లేదా? ఎక్కేనని చెప్తున్నావా? ఎక్కావు ఇంతకు ముందు సూపర్ బైక్? ఫస్ట్ టైమా? అమ్మ 360 ఉండి ఉంటే వ్యూ బాగుండేది, మన రియాక్షన్ కూడా వచ్చేది. అసలు ఇది రికార్డ్ అవుతుందా, ఆగిపోతుందా? ఈ గోపుర నాకేం అర్థం కావట్లేదు. నా ఎమోషన్స్ తో ఆడుకుంటుంది. కొత్త బైక్ రా? ఎలా ఉంది? ఎగ్జాస్ట్ మార్చితే ఇంకా బాగుంటుంది. కొత్తది కదా, అందుకే పెట్టలేదు. హాయ్ అంకుల్ జీ. సారీ, హెల్మెట్ పడ్డా గాడి తలకి తక్కువకు. ఓకేరా, బాగుందా? ఫోటో దిగారా? అడగాల? ఇష్టం లేదు కదా నీకు ఇది అంటే, అందుకే మీరు చేయట్లా. అరే వచ్చిందే మీకోసం రా అంటే. ఎక్కువ పర్లా, పర్లేదు ఎక్కువ. స
అసలు దాని ఇంజన్ దీని ఇంజన్ కంపేర్ చేసి చూడండి, అదేమో ఇంత ఇదేమో సీసీ కూడా కంపేర్ చేసుకోవాలి. టూ డేస్ అయిందిరా తీసి, నిన్న మొన్న తీయలా, ఈరోజు తీసాను. యాక్టివా ఓకేరా, బాయ్, జాగ్రత్త, బాయ్ బాయ్. వాళ్ళ హ్యాపీనెస్ అయితే చూడాలి, వాళ్ళకి కాసకి బండి అయితే చాలు, ఏ బండి ఏం తేడా లేదు వాళ్ళకి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, హోప్ యు గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, యు గైస్ నో వాట్ టు డు, హిట్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఏడి ఆన్ సూపర్ బైక్. ఫ్యూల్ అయిపోయిందా? ఎక్కువ దోస్తా.